ఏవీ భక్తి మంత్ర ప్రేక్షకులకు స్వాగతం. సర్పబంధనం అంటే ఏంటి? అప్పట్లో రాజులు తమ రాజ్య సంపదను దాచుకోవడానికి సర్పబంధం అనే టెక్నాలజీని ఎందుకు ఉపయోగించేవారు? అలా ఉపయోగించిన సర్పబంధాన్ని విడిపించి ఆ సంపదని బయటికి ఎలా తీసేవారు అనే విషయాలని చాలా ఈజీగా సింపుల్గా ఈ వీడియోలో నేను మీకు తెలియజేయబోతున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సంపదను దాచుకునే పురాతన టెక్నాలజీని సర్పబంధనం అంటారు. మరి అప్పట్లో రాజులకు బ్యాంకులు లాకర్లు లాంటివి ఉండవు కాబట్టి వారి విలువైన సంపదను సర్పబంధనం చేసేవారట. అది ఎవరైతే తవ్వితే వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో పాములు వచ్చేవి. మరి ఆ పాములు తెచ్చి అక్కడ ఎలా పెడతారు? పూర్వం రాజులు తమ సంపద దాచాలనుకున్న చోట లోతుగా అంటే ఒక తాటి చెట్టంత లోతు తవ్వి అందులో సంపద పెట్టి కొంత మట్టి వేసి తరువాత కొన్ని టన్నుల బెల్లం అక్కడ పెట్టేవారు. ఆ బెల్లం కోసం వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో చీమలు వచ్చి అక్కడ చేరి పెద్ద చీమల పుట్టలా ఏర్పరిచేవి. ఆ చీమల పుట్టలే కదా పాములకు ఆవాసాలయ్యేవి. అంత పెద్ద చీమల పుట్టలో వందల సంఖ్యలో పాములు చేరి గుడ్లు పెట్టి పిల్లల్ని చేసి కాలక్రమంలో అవి లక్షల్లో చేరుతాయి. అలా సర్పాలకు ఆవాసమైన ఆ గుంత సర్పగృహంగా మారిపోతుంది. పుట్ట కాదు, అది సర్పగృహం అవుతుంది. అది ఎవరైనా తవ్వితే వేల సంఖ్యలో విష సర్పాలు బయటికి వచ్చి వారిని కాటేసి చంపేస్తాయి. ఆ సంపద ఒకవేళ ఆ సంపద ఎలా తీస్తారు, బయటికి తీయాలనుకున్నప్పుడు ఏం చేస్తారు ఆ రాజులు అంటే, ఆ సంపద బయటికి తీయాలనుకున్నప్పుడు నిపుణులు అయిన వ్యక్తి అక్కడ సమీపంలో మరొక గుంత తవ్వి మళ్లీ సేమ్ బెల్లంతో పెద్ద చీమల పుట్ట ఏర్పాటు చేసి అక్కడ ప్రత్యేక ద్రవ్యాలతో హోమం చేయించి ఆ పొగకు ఆ పాములు అన్ని అక్కడ నుండి వేరే పుట్టలోకి పోయిన తర్వాత ఆ సంపద తిరిగి రాజ్యానికి చేర్చేవారు అని తంత్రశాస్త్రం చెప్తోంది.